ఓవైపున భారతదేశంతో జపాన్ సాన్నిహిత్యం పెరిగిపోయింది అబే ఉన్నప్పుడే ప్రారంభమైంది వ్యూహాత్మక మిత్రుత్వం అట్లాగే వాణిజ్య మిత్రుత్వం రక్షణ మిత్రుత్వం కూడా దానికి కారణం జపాన్లో ఉన్నటువంటి సుంకోశీ దీవులని కబ్జా చేయడం కోసం చైనా వేసినటువంటి ఎత్తుగడని తో విసిగిపోయినటువంటి జపాన్ అమెరికాతో కలిసి అక్కడ విన్యాసాలు చేస్తుంటే తోడు కలిసినటువంటి భారత్తో ముగ్గురికి తోడొచ్చినటువంటి ఆస్ట్రేలియా సాక్షిగా చైనా అక్కడ ఏకాకైంది ఇప్పటికీ కూడా ఆ సుంకోశ్ దీవుల దగ్గర ఉన్నటువంటి అంతర్జాతీయ జలాలలో నుండి ఆ దే దాని భౌగోళిక ప్రాంతాల్లోకి ఉండేటువంటి సముద్రపు హక్కులు ఉండేటువంటి రెండు వందల వాటికన్ మైళ్ళ దూరం లోపలికి కూడా వెళ్ళి కావాలని నాదే నాదే అన్నటువంటిది క్లెయిమ్ చేస్తూ ఉంటుంది దాంతో విసుగు చెందినటువంటి జపాన్ చైనా నుండి వచ్చేటువంటి సంస్థల కోసమని తన జీడిపిలోనే ఇరవై శాతం బడ్జెట్ని కేటాయించి మరీ సబ్సిడీలు ఇస్తుంది భారత్లో పెట్టుకోమని కూడా పిలుపునిస్తోంది ఇంకో పక్కన ప్రధానమంత్రి మారినా కొత్త ప్రధానమంత్రి వచ్చినా ఖచ్చితంగా నరేంద్ర మోడీతోనే ముందు మాట్లాడటం సేమ్ టైం ఒక ర్యాప్ మెయింటైన్ అవుతుంది వివిధ ఇండస్ట్రీస్ కూడా అక్కడి నుండి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే జిన్పింగ్కి విషయం అర్థమైంది అక్కడి నుంచి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అనేది అందుకని తన విదేశాంగ మంత్రిని అక్కడికి పంపిస్తానని చెప్పేసి చెప్పారు ముందు జిన్పింగ్ వస్తానన్నాడు దానికి జపాన్ అంగీకరించలేదు తర్వాత విదేశాంగ మంత్రిని పంపిస్తానన్నారు అంగీకరించలేదు అంటే చైనాతో సంబంధాలకే జపాన్ నిరాసక్తత ప్రదర్శిస్తోంది అయితే కనుక మొహమాటానికి అంగీకరించే వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళదామని చెప్పుకొచ్చేవాడు జిన్పింగ్ ఇండియాకు కూడా వచ్చాడు అప్పుడేమి ఇవన్నీ అడగలేదు అప్పుడేమీ ఏది చెప్పలేదు అంత ప్రశాంతంగా అన్నాడు తీరా చూస్తే జిన్పింగ్ బుద్ధి అనేటువంటి చూపించాడు కాబట్టి అలాంటి తోడి కోసం ఇప్పుడు జపాన్ అయితే శాంతం ముందే ఆదినిష్ఠూరం అంత్యనిష్ఠూరం అంటారు కదా అంచ్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని ముందే ఆ కలవక్కర్లేదని తేల్చి చెప్పేసింది